సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రాయపూల్ మండలాల వ్యాప్తంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ధరలను లీటర్కు 100 రూపాయల వరకు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి పేదవారికి బతుకు భారంగా మారిందని, వంట గ్యాస్ ధరలు పెంచి సబ్సిడీ సైతం పూర్తిగా ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న విధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, దశరథ రెడ్డి, అనిల్ గౌడ్, కర్నాల శ్రీనివాస్, పుర్ర నర్సింహులు, స్వామి, భూపతిరావు, గణేష్, కృష్ణ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆ పిలుపు మేరకు మా రేవంత్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాయపూల్ మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఈ బంద్కు అన్ని గ్రామాలు కానీ మండల కేంద్రంలో కానీ అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంద్ చేయడం జరిగింది. దీని ఈ కారణం ఏమిటంటే పెట్రోల్ డీజిల్ గ్యాసు ధరలు వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ బంద్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన చట్టాలు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో అయితే మనకు రజాకారుల కంటే ఎక్కువ వీళ్ళ కేసీఆర్ పాలన ఉంటుంది. ఇక్కడ రాయపూల్ గ్రామంలో కానీ మా మండలంలో కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను, ఇంతవరకు కట్టించింది లేదు. డబుల్ బెడ్రూమ్లు కానీ దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను కానీ, నిరుద్యోగ భృతి కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ యొక్క హామీల వరకే నిలిచిపోయాయి కానీ ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునలేదు. ఈ సమస్యల కోసము ఈరోజు మా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మండలంలో కానీ, నియోజకవర్గం కానీ, డిస్టిక్లో ప్రతి ఒక్క